నమస్కారం గురుగారు నమస్కారం మార్చి నెలలో ధనుసు రాశి వారికి విద్య ఆరోగ్య వ్యాపార రీత్యా అంటారు ధనుర్ రాశి గురించి తెలుసుకోవడానికి ముందు ఏ ఏ నక్షత్రాలు ఈ యొక్క ధనుర్ రాశి కిందికి వస్తాయో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ యొక్క ధనుర్ రాశి కిందికి వస్తాయి ధనుర్ రాశి వారికి ఈ మార్చి మాసాంతం వరకు ఉండేటటువంటి ఫలితాల గురించి తెలుసుకోవడానికి ముందు గోచార రీత్యా ఈ గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ముందుగా రవి బుధులు మాత్రం ఈ నెల మార్చి నెలలో పద్నాలుగవ తారీఖు వరకు కుంభరాశిలోను తదుపరి మేనరాశిలోకి ప్రవేశిస్తారు అలాగే కుజుడు మార్చి ఎనిమిదవ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశించడము తదుపరి గురువు ఆ మాసాంతం వరకు కూడా మీనరాశిలోనే సంచరించడము శుక్రుడు మార్చి పదవ తారీఖు వరకు కూడా మీనరాశిలో ఉండడము తదుపరి జనేశ్వరుడు ఆ మాసాంతం వరకు కూడా మకర రాశిలోనే ఉండడము తదుపరి రాహువు కూడా ఆ మాసాంతం వరకు మకర రాశిలోనే ఉండడము అలాగే కేతువు ఆ మాసాంతం వరకు కూడా తులారాశిలో ఉండడము ఇలాగా ఈ యొక్క స్థితిగతులను బట్టి ఈ ధనుర్ రాశి వారికి మార్చి నెల మాసాంతం వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వీరు గత మాసంలో పడ్డటువంటి కష్టాలను ఈ మాసంలో అధిగమించగలటువంటి స్థితిగతులను కలిగి ఉంటారు అలాగే ఇంతకుముందు అవమానాల పాలై ఉంటారు ఏదో మాట మాట్లాడేసి ఏదో ఒక పని చేసి అవమానాల పాలై ఉంటారు అలాంటి వారు ఇప్పుడు ఈ మార్చి నెల అంతవరకు కూడా మంచి మెప్పును పొందగలిగేటటువంటి స్థితిని కలిగి ఉంటారు అలాగే వీళ్ళ వాగ్ధాటి మాటల ధోరణి వలన ప్రజాధరణ పొందగలిగేటటువంటి స్థితిగతులను కలిగి ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకుల పరిస్థితుల విషయంలో చూసుకుంటే గనక ధనుర్ రాశిని కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క హైకమాండ్ కంట్రోలింగ్ వలన వీళ్ళు కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క హైకమాండ్ వాళ్ళ యొక్క ఇబ్బందులను తట్టుకోలేక ఒక్కొక్కసారి వాళ్ళు ఆ వాళ్ళ యొక్క క్యాబినెట్ హో హోదా ఏదైతే ఉందో మినిస్ట్రీ పోస్ట్ను కూడా రాజీనామా చేసి వదులుకునేటటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే ధనుర్ రాసి కలిగి ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే సపోర్టివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనను హెచ్చరించడం వలన స్వతహాగా తనంతకు తాను వాళ్ళ యొక్క హెచ్చరికలను తీసుకొని తనకి ఏదైతే మినిస్ట్రీ పోస్ట్ ఉందో దాన్ని వదులుకునేటటువంటి పరిస్థితి ఆసన్నమైందనమాట మార్చి నెలలో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు వాళ్ళ యొక్క విద్యలో మంచి నైపుణ్యాన్ని కలపరు కనబరుస్తారు ఈ మార్చి నెల మాసంలో మరి మొదటి పక్షం తీసుకుంటే రెండవ పక్షం తీసుకున్నా కూడా వీళ్ళకి అన్నిటా జయమే తప్ప అపజయం అనేది లేకుండా ఉంటుందన్నమాట ధనుర్ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించడానికి వాళ్ళ యొక్క వీసాల కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వీసా ఎటువంటి నిరాటంకంగా అంటే ఐ మీన్ ఆటంకాలు లేకుండా వాళ్లకు ఆ వీసా అనేది వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తరచూ విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ధనుర్ రాశి వారికి అంటే అనుకోకుండా కావచ్చు అనుకొని కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ బంధువులకు సంబంధించి కావచ్చు స్నేహితులు కావచ్చు అక్కడి నుంచి పిలుపు రావడం వలన ఈ ధునరు రాసి వాళ్ళకి సహజంగానే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు అనేటివి అనుకోకుండా సంభవిస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా వ్యాపారానికి విషయానికి కనుక వస్తే వ్యాపారాలు వీళ్లకు పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది అలాగే సొంత వ్యాపారాలు ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళకి అవి కూడా లాభిస్తాయని విశేషంగా చెప్పుకోవచ్చు మార్చి నెల మాసాంతం వరకు కూడా మరీ ముఖ్యంగా ఆరోగ్య ఐ మీన్ విద్య వైద్య దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వైద్యం దీంట్లో మెడికల్ దీంట్లో వాళ్ళకి మంచి పదోన్నతులు లభిస్తాయి అలాగైతే అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వైద్య విద్యలో నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు మంచి మంచి ఉద్యోగాలు దొరికేటటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వాళ్లకు సంభవించేటటువంటి అవకాశం మెండుగా కనపడుతుంది ఈ మార్చి మాసాంతం వరకు కూడా తదుపరి ఎవరైతే ఈ విదేశాలకు ప్రయాణం చేస్తారో ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్లకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి మెండుగా కనిపిస్తున్నాయి మార్చి మాసాంతం వరకు కూడా మరీ ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు కూడా వీళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే కొత్త ఆలోచనలు రేకెత్తేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే వీళ్ళు మాట్లాడే ధోరణి వలన అవతలి వ్యక్తులు ఏంటంటే వీళ్ళలో మంచి చలాకితత్వం ఉంది మంచి మేధావితనం ఉంది మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళతో గనక ఒక మంచి కొత్త వ్యాపారం గనక కనపరిస్తే చాలా బాగుంటుంది ఒక కొత్త ఆలోచనను మీరు వాళ్లకు రేకెత్తిచ్చేటటువంటి అవకాశము ఈ మార్చి నెలలో కనపడుతోందనమాట మరింత ముఖ్యంగా ఏంటంటే మీరు మార్చి నెలలో మరిన్ని విశేషమైనటువంటి సుఖాలను సంతోషాలను పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ దేవుడికి నమస్కారం చేసుకొని నువ్వు బయటికి అడుగు పెట్టేటప్పుడు అడుగు పెట్టేటప్పుడు ఆయనకు నమస్కారం చేసుకొని ఆయన విభూతి ధరించి కుంకుమ ధరించి ఆయనకు నమస్కారం చేసుకొని గనక బయలుదేరితే మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ధనుర్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భయాలకు లొంగవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అన్నిటా విజయమే వీళ్ళకి ఇది ముఖ్యంగా ఈ ధనురాశి రాశి వాడికి మార్చి మాసాంతం వరకు మంచిగా అన్ని సుఖ సంతోషాలతో మెలుగుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గురుగారు